ఓవైపు 5 సార్లు ఛాంపియన్, మరోవైపు 4 సార్లు సెమీస్ లో ఓడిన జట్టు. ఒకరిదేమో తిరుగులేని ఆధిపత్యం, మరొకరిదేమో నాకౌట్ ఒత్తిడిని జయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా కీలక పోరుకు రెడయ్యాయి. ఫైనల్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఈ 2 జట్ల మధ్య ఈ రోజు 2వ సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి సెమీస్ లో వాంకెడే స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. దీంతో ఈ రోజు కోల్కతా వేదికగా జరిగే 2వ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఎవరు గెలిచి టీమిండియాతో ఫైనల్లో తలపడుతుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదే విషయంపై మ్యాచ్ కు ముందు ప్యాట్ కమిన్స్ స్పందించాడు. లీగ్ దశలో మమ్మల్ని సౌత్ ఆఫ్రికా ఓడించింది, దానికి బదులుగా ఈ రోజు ఆ జట్టును ఓడించి ప్రతీకారం తీర్చుకుంటామని, తద్వారా ఫైనల్లోకి అడుగుపెట్టి టీమిండియాతో తలపడేందుకు సిద్ధమవుతామని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. టాస్ గెలిస్తే తప్పకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకుంటామని, వీలైనంత వరకు సౌత్ ఆఫ్రికా ముందు పెద్ద టార్గెట్ ఉంచేందుకు బ్యాటింగ్ విభాగం రెడీగా ఉందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. వార్నర్ మ్యాక్స్వెల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు, అలాగే మిడిల్ లో మిచెల్ మార్చ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక బౌలింగ్ విషయంలో ఆడం జంప కూడా టీమిండియా పిచ్చిలపై అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా నాకౌట్ దశలో ముందుకి ఎలా వెళ్లాలనేది మా ప్రణాళికలు మాకున్నాయని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.